సపరేట్గా కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్మిరెక్తాయి. ఎంత వర్క్ చేస్తామో అంత షైన్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా నష్టపోయేది ఏం లేదు. నేను ఇవన్నీ నేర్చుకునే కూడా నా పిల్లల మధ్యలోనే, అక్కడ రీసెర్చ్, అక్కడ వర్క్ చేసుకుంటున్నా. ఎదలకుండా కూర్చుంటే మనం కాళ్ళు తిమ్మిరెక్కి అసలు కాళ్ళు ఉందా లేదా అవుతుంది. నువ్వు ఎంత వర్క్ చేస్తావో, ఎంత ఆలోచిస్తావో అంత షార్పే అవుతుంది. కాబట్టి ఎవరం కూడా ఏదో మనం కూర్చుంటే మనం గొప్పలో అవుతాం లేదు, ఇట కదలకుండా ఉంటే మనం పని చేయకుంటే అవుతుంది అనేది కాదు. ఎంత పని చేస్తామో అంత. ఈ ఇప్పుడు ఈ చేయికి ఎక్కువ పని చెప్తావు కాబట్టి ఈ చేయి చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ చేయి అంత పవర్, తక్కువ చెప్తావు కాబట్టి ఇది పవర్ తక్కువ. ఒకవేళ ఈ చేయికి ఏమైనా అయితే దీంతో ఊకే చెప్పు ఇది ఎంత వర్క్ చేస్తుందో అట్లా. అంతే మనం పని చెప్తూనే అవి బాగా వర్క్ చేస్తుంటాయి కాబట్టి మీరు నిరంతరం పనిలోనే ఉండాలి. విద్యారంగంలో తల్లిదండ్రులు కోరుకోవట్లేదు, ఒక్క ట్రైనింగ్ కోరుకోవట్లేదు. విద్యారంగంలో సార్ చెప్పినట్టు ఎప్పుడు పేరెంట్ సార్ ఎప్పుడు బల్లి ఉండాలని కోరుకుంటుండు. కానీ మనం ఇప్పుడు ఇంతకుముందు అన్ని చర్చలలో వచ్చినట్టు బడి పేరెంట్స్ కోరుకునే విధానం అనేది లేదు. దానివల్లనే మన బళ్ళు మూతపడుతున్నాయి తప్ప వేరే ఏం లేదు. పిల్ల తల్లిదండ్రులు కోరుకునేది పొద్దుగాల పోవాలి, మంచిగా తయారైపోవాలి, మంచి ఏ కలర్ కలర్ బుక్కులు రాసుకోవాలి, సార్ ఎప్పుడు ఉండాలి, మంచి క్లాస్కో టీచర్ ఉండాలి, ఇది కోరుకుంటుండు. మరి మనం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి మనం సక్సెస్ అవుతలేం. అంతే తప్ప ఇక వేరే ఏం లేదు. తల్లిదండ్రులు కోరుకునే విద్య అది వచ్చినప్పుడే మనం ఏదైనా అంతే కదా. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఏం కోరుకుంటారో అది చేస్తేనే అవుతుంది. వాళ్ళు కోరుకునేది మనం చేస్తలేం, మనం చేసేది వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అవసరమా? ఎడిపోయిండు 2 రోజుల నుంచి బడికి రావట్లే అంటాడు, అంతే అది. అలా ఆర్పీ సిస్టంలో నేను నా పుస్తకంలో కూడా రాసిన, నేను మీ పుస్తకం ఆనాడు చదివితే కూడా ఈ ట్రైనింగ్ వ్యవస్థ వల్ల మంచి మంచి స్కూళ్ళలో ఆర్పీలు వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి ఎక్స్పర్ట్సే. పాపం వాళ్ళు కూడా వాళ్ళ బళ్ళు ఆగమని వాళ్ళకు కూడా కొద్ది సాటిస్ఫాక్షన్ లేకుండా అయింది. ఏమైనా పాపం అది ఇప్పుడు వస్తున్నాం కదా, ఇప్పుడు ఆర్పీ నేను వస్తున్నాను అనుకో, ఇప్పుడు సార్లు ఆర్పీ చేసిన అనుకో, ఆయన ఏమైనా ఇక్కడ అధికారులకే తెలుసు. కొంచెం అక్కడికి పోతే ఏదో ఒక చెడ్డ పేరు అయితే ఒక 2 రోజులు అటుపోతాడు, 3 రోజులు ఇటు పోతాడు, 1 రోజు అటుపోతాడు అనేది అలా వచ్చి వ్యవస్థ మొత్తం అట్లా అయింది. దాంతో ఇక ఓ 100 కారణాలు ఉన్నాయి, అదొక కారణం. ఇక వేరే వేరే కారణాలు ఉన్నాయి. సరే సరే, ఏదేమైనా మన విద్యారంగంలో మరి ఇంప్రూవ్మెంట్ కోసం మనంతా మనం ప్రయత్నం చేద్దాం. వాల్యూస్ అనేవి ఇంటర్నల్గానే మనం ఎవరో చెప్తే మామూలు నేర్చుకునేవి కావు. మనం ఆచరిస్తూ తర్వాత సందర్భానుసారంగా అతనికి అవగాహన కలిగించడం అనేది చేయాలి. మన ఓన్లీ మన టీచర్సే కాదు, ఇది తల్లిదండ్రుల నుంచి అంటే బేస్ రూట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు ఆచరించే విలువలు, వాళ్ళు వ్యవహరించే తీరు ఇప్పుడు పెద్దల పట్ల, లేకపోతే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా మనము షాప్కి పోయిరా, వచ్చినాక 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ అది కొనుక్కోమనడం, అంటే దీన్ని లంచం అంటామా, ఇట్లా కొన్ని రకాలుగా మనం చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో కూడా అనేక అంశాలు అయితే ఉంటాయి. కూడా ఈ విద్యారంగంలో చెప్పేది ఏంటంటే, సరే ఈ అరవీలు జాయ్ఫుల్ లెర్నింగ్లో మన పాఠాలలోనే మన కరికులంలో ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ఇప్పుడు రేపటి నుంచి మామూలుగా మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. పాఠాన్ని ఆఫీసర్స్ వస్తారు, ఇప్పుడు సార్ ఏమైనా వస్తాడు సార్, వచ్చి అడుగుతాడు చదువుతుండే చదవలేడా, ఆ పాఠం ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా. కాబట్టి మరి ఆ పాఠానికి సంబంధించిందే అందులోనే వాల్యూస్ ఉన్నాయి. అసలు చాలా పాఠాల్లో మన ఈవీఎస్లో కూడా అనేక రకాల అసలు జంతువుల పట్ల ప్రేమ, పక్షులు, ఒక సర్కస్లో ఒక కోతిని తీసుకుపోయి దాన్ని ఆడిస్తే దాని ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, ఒక ప్యారెట్ రామచిలుక ఫీలింగ్స్, ఇలా అనేక రకాలుగా మనకు ఈవీఎస్లో కానీ లేకపోతే తెలుగులో కానీ అనేక రంగాలుగా ఉన్నాయి. సరే ఉన్న పాఠాలలోనే ఆ వాల్యూస్ను పెంచితే మనకు ఇంకా ఉపయోగం అనేది. నేను ఈ ట్రైనింగ్నే పాఠాన్నే ఎంత బాగా చెప్పాలి, పాఠంలో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, దాదాపుగా అవి మీరు ఉపయోగించుకునేటట్టు చేయాలి. తర్వాత పిల్లలకి ఇప్పుడు చదువు నేర్పాలి, ఇప్పుడు ఆటలు ఆడిపిస్తున్నాం హైఫై ఈఫై, సరే ఇది ఓకే, దీంట్లోనే ఇంకేమైనా ఉన్నాయా. అలా పిల్లలకు విద్యారంగంలో మామూలుగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా బడిలో చేరిన విద్యార్థి చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలని మామూలుగా అబ్దుల్ కలాం గారు కూడా నేను ఒక వీడియోలో చెప్పంగా చూసిన, ఒక పుస్తకంలో కూడా నేను చదివిన కూడా, అంటే బడిలో చేరిన విద్యార్థి మళ్ళీ బయటికి పోయేసరికి అతని చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలి. దానికి ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు కూడా ఏం చెప్పారంటే, ప్రైమరీ లెవెల్లో ఒక క్రియేటివ్ టీచర్స్ కావాలి, క్రియేటివ్ సిలబస్ కావాలి, మొత్తం మీద ప్రైమరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని కూడా అందులో చెప్పడం జరిగింది. హయ్యర్ సరే సమ్ వాట్ గుడ్, బట్ ఇన్ ప్రైమరీ ది ఫౌండేషన్ లెవెల్లో ఇక్కడ మంచి క్వాలిటీ టీచర్స్ కావాలి, క్రియేటివ్ టీచర్స్ కావాలి. ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం, మన పిల్లలు ఇంటర్ అయిపోగానే బీటెక్ అయ్యి ఇంకోటి ఇంజనీరింగ్ ఎక్కడెక్కడో అంతే. దాదాపుగా అక్కడ పోయే వాళ్ళందరూ ఎవరు సార్? చాలా క్లెవర్స్. మన క్లాస్ మన స్కూల్ నుంచి పోయిన క్లెవరు, ప్రైవేట్ స్కూల్ నుంచి పోయిన క్లెవర్స్ అందరు ఎక్కడ పోతారు సార్? బీటెక్ ఆర్ మెడిసిన్ ఆర్ ఇట్లా, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ.
మరి ఇలా అంత స్టాండర్డ్ అంటే ఎందుకు మరి ప్రైమరీ ఎడ్యుకేషన్లో మరి ఆ ఫౌండేషన్ ఇది, మరి పిల్లలకు చదువు నేర్పడానికి మరి క్వాలిటీ టీచర్స్ కావాలి, బెస్ట్ ఫ్యాకల్టీ కావాలి. మరి బెస్ట్ ఫ్యాకల్టీ కావాలంటే మరి ఇక్కడ కూడా అక్కడ అంత గౌరవం ఉండాలి, అంత అంటే కొంత సోర్స్ అంటే శాలరీస్ కూడా వేరే దేశాల్లో మంచి శాలరీస్ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్కు ఉన్న గౌరవం, ప్రైమరీ టీచర్కి ఇచ్చే గౌరవం వేరే ఒక కలెక్టర్కి కూడా ఇవ్వరు అనేది కూడా కొన్ని దేశాలలో ఉంది. మరి అంత గౌరవం ఉంటే ఇప్పుడు ఎక్కడి నుంచి క్లెవరు పోయే బీటెక్ ఇంకేదైనా పోయే విద్యార్థి ఈ ఫీల్డ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక అతను తన పిల్లవాడిని ఏ స్కూల్కు పంపిస్తలేడు, అతను తన పిల్లవాడిని తన దగ్గరే ఉంచుకొని చదివిస్తూ కూడా ఉన్నాడు. ఆయన అంటే టెడెక్స్లో ఆయన ఒక పెద్ద వ్యక్తి, అంత అందులో కూడా మాట్లాడే అంత గొప్ప వ్యక్తి. ఎందుకు మరి నువ్వు మీ పిల్లవాడిని బడికి పంపిస్తలేవు అంటే చెప్తాడు. అది ఓంగనే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా ఉంటుంది. ఇప్పుడు తెలుగు సార్ వస్తాడు ఇది చెప్పగానే ఆయన మైండ్ ఫిక్స్ కాకుండా ఇంకోసారి వస్తాడు, ఇంకొకసారి వచ్చి ఆయన ప్లాన్లో పోతాడు. పిల్లవానికి ఖచ్చితంగా ఇదే ప్లాన్లో పోవాలి, దీని తర్వాత ఇదే పోవాలి అలా ఉండొద్దు. పిల్లవానికి నేర్చుకునే శక్తి తర్వాత ఈ బుక్స్ రాసేటోళ్ళు కానీ ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఇప్పుడు ఎస్సీఆర్టీ ఇప్పుడు పుస్తకాలు ఇవన్నీ మన పుస్తకాలు వచ్చినాయి. ఇలా ఎవరు ఈ కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉండట్లేదు. అది అంటే ఈ కంటెంట్లో కూడా లోపం ఉందనే చెప్తాడు అతను. కంటెంట్ క్రియేటింగ్ చేసేటంలో పుస్తకాలు రూపొందించడంలో కూడా బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ పర్సన్స్ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. తర్వాత స్కూళ్ళలో పోతే టీచింగ్లలో కూడా ఇంకా కూడా ఇప్పుడున్న తరంలో వస్తలేరు. ఒకప్పుడు అంటే ఉన్న వాళ్ళందరూ ఇదే ఫీల్డ్లోకి వచ్చిరు, వచ్చిన వాళ్ళు అందరూ పెద్ద బీటెక్లో అట్లా పోలే. కానీ ఇప్పుడు వస్తున్న నూతన తరంలో ఎవరు చూసినా టెన్త్ ఇంటర్ అయిపోగానే బీటెక్ మెడిసిన్ అది, క్లెవర్స్ అందరూ అటే పోతున్నారు. మరి ఇక్కడ ఈ ఫ్యాకల్టీ కానీ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు. తర్వాత ఒక సిలబస్ కూడా ఒక పద్ధతిలోకి ఇట్లే చెప్పాలి, ఫస్ట్ రాగానే పోయి మైండ్ఫుల్నెస్ ఈ మస్ట్ 30 నిమిషాలు ఇదే చేయాలి, 4 నిమిషాలు అదే చేయాలి, తర్వాత ఇంకో నిమిషాలకు అదే చేయాలి. అరే ఇలా ఇలా చేస్తే అసలు మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా వీలవుతుందా? ఎప్పుడైనా టైం టేబుల్ ప్రకారంగానే ఖచ్చితంగా 30 నిమిషాలు చెప్పి మళ్ళీ 30 నిమిషాలు వర్క్ బుక్ చేయించి కరెక్ట్గా ఎవరికైనా వీలవుతుందా? మరి ఎవరికి కూడా అంటే హై స్కూళ్ళల్లో పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో ఖచ్చితంగా ఒక పద్ధతిలో చెప్పడం వీలవుతుంది. కానీ మన ప్రైమరీ ఎడ్యుకేషన్లో 180% మంది క్లాస్ కో టీచర్ లేడు. మరి 80% మందికి ఉపయోగపడే కరికులం తయారు చేయాలన్నా ఓన్లీ 10% ఎన్నో కాడ క్లాస్ కో టీచర్ ఉన్నాడు. ఆ 10% వాటిని ఈ 90% వాళ్ళ మీద రుద్దడం వల్ల అసలు ఉన్న విలువలు కూడా పోతున్నాయి, ఉన్న ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి అనేది మరి నాలాంటి వాళ్ళ ఆలోచన. మరి అదే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో కూడా ఒక్కడ గైడ్ కొనలే నేను, 1 to 10 దాకా కూడా ఎప్పుడు ఒక గైడ్ కొనలే. ఏదైనా రాసేటప్పుడు కూడా అవును గైడ్లో ఉన్నట్టు ఆయన ఎందుకు రాయాలి, నేను రాసింది కరెక్ట్ కాదా అని నేను ఆ కాలంలోనే 7th 8th అనుకునేవాడిని. 7th 8th ఆ స్థాయిలో మాత్రం అందులో ఉన్నట్టే రాయాలని ఏం కాదుగా. అంటే ఆయన ఎవరో ఒక ఆయన రాసిండు, ఆయనకంటే నేను గొప్పని కాలేనా, అంటే నేను నా స్థాయిలో నేను రాయలేనా అనేది ఇప్పటికి కూడా మనం అంతే సార్. ఎవరో ఏదో చేసింది, ఇప్పుడు ఒకళ్ళు ఫిక్స్ చేసినారు అనుకో అది గ్రేట్ కాదు, మన అందరూ తెలుసు. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నామంటే మనలో అంతకంటే ఎక్కువ అవును ఇంకా బాగా కూడా ఉన్నాయి. ఎవరు చేసింది ఏది ఫైనల్ కాదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసింది, మన స్థాయిలో మనం కూడా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.